ఇప్పుడు రాంబాబు గారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో తీసుకోవాల్సిన మార్పులు మరియు గత శాసనసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉల్లంఘించారు అనే అంశంపై చర్చకు అనుమతించిన గౌరవ స్పీకర్ గారైన తమరికి, సభా నాయకులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, నా సహచర శాసనసభ్యులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్ష, నేను ఈ రాజకీయాల్లోకి రాకముందు ఒక సివిల్ కాంట్రాక్టర్గా నేను ఉన్నాను. 2000 సంవత్సరంలో నా తల్లిదండ్రుల ఆదేశాల మేరకు వారి పేరుపై ఒక ట్రస్టును స్థాపించి అప్పటికి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాలా కాబట్టి ప్రజలకు చదువు ఉండి ఆర్థిక పరిపుష్టి లేనటువంటి విద్యార్థులకు చేయూతనిస్తూ ఒక ఫ్రీ అంబులెన్స్ పెట్టి ఇట్లా సమాజ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నటువంటి వ్యక్తిని. 2009 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడైన నా వృత్తిని పక్కన పెట్టి ఈ సమాజానికి సేవ చేస్తూ నేను వచ్చిన లక్ష్యాన్ని గుర్తించి గుర్తెరిగి 5 సంవత్సరాల పాటు నా ప్రజా జీవితాన్ని కొనసాగించిన అధ్యక్ష, 2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోవడం, రాష్ట్రానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చింది. రాజీనామా చేసి బయటకు వచ్చి 2014 సంవత్సరంలో నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయను అని చెప్పేసి రాజకీయాల నుంచి వైదొలిగినా. కానీ నియోజకవర్గ ప్రజల యొక్క ఒత్తిడి మేరకు నాటి జిల్లా నాయకుల ప్రోత్సాహంతో మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 2014 సంవత్సరంలో అప్పటి ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా నన్ను పోటీ చేసేదానికి సుముఖత వ్యక్తం చేసినాయి. కానీ మా ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినట్లయితే సునాయాసంగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారైతే చిన్న వయసు, అనుభవం లేదు వారికి, రాష్ట్రమేమో కొత్తగా విడిపోయింది, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాలనేటువంటి లక్ష్యంతో 9 సంవత్సరాల క్రితంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారైతే ఈ రాష్ట్రానికి ఏదో వనగూర్తుంది అనేటువంటి లక్ష్యంతో, ఆలోచనతో ఒక పిచ్చి ఆలోచన చేసి ఓడిపోతానని తెలిసి కూడా 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినాం. ఓడిపోతామని తెలిసే ముందే తెలుసు కాబట్టి ఓడిపోయినా నేను ఏ రోజు కూడా బాధపడలా. ఓడిపోయిన తదుపరి 2 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన అధ్యక్ష, ఈ సందర్భంగా నేను సగర్వంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను ఈ ప్రోటోకాల్ డివేట్ కావడమో, అవినీతికి పోవడమో ఏమీ చేయలేదు ఆ పార్టీలో ఉండి కూడా అని మాత్రం నేను సగర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నా. అధ్యక్ష, కానీ దురదృష్టం, మేమేదైతే ఆశించి 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తారని చెప్పేసి భావించాము. నేనొక్కనే కాదు అధ్యక్ష, నాలాంటి కొన్ని లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరి ఆశలను కూడా వమ్ము చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వికృత కృత్యాలనేది మనందరికీ తెలిసిందే. తనకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ తనకు అధికారానికి శాసనసభ్యులు, తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం శాసనసభ్యులు అవసరం లేనప్పటికీ కూడా 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల్ని తన పార్టీలోకి కొనుగోలు చేసి తద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసినాడు, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించినాడు. అందులో 4 మళ్ళీ మంత్రులుగా చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. 2014 సంవత్సరంలో అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదని,
రెండో వైపున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో పోటీ చేసినందుకు ఈరోజు పశ్చాత్తాపడుతూ ఉన్నాను అని సభ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూసినట్లయితే నాలాంటి వాళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నష్టం చేసినాము, మా వల్ల నష్టం జరిగింది అనేది కూడా బాధపడతా ఉన్నాం ఈ సందర్భంగా అని తెలియపరుస్తా ఉన్నా. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకున్నట్లయితే ఆయన ఈ 23 మందిలో భాగంగా మా గిద్దలూరు నియోజకవర్గానికి చెందినటువంటి శాసనసభ్యుని కూడా తన పార్టీలో చేర్చుకున్నాడు. నేను దానికి వ్యతిరేకించినాను. ఒక శాసనసభ్యుడిగా నా పార్టీ నా మీద పోటీ చేసి గెలిచిన ఆయన పార్టీలోకి వచ్చిందని కాదు నేను వ్యతిరేకించింది. నేను ఆ పార్టీలో కొత్తగా పోయినప్పటికీ రాజకీయ విలువలు సిద్ధాంతాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఒక పార్టీలో గెలిచినటువంటి వారు ఇంకొక పార్టీలోకి మీరు తీసుకోవాలనుకుంటే ఆయనతో రాజీనామా చేపించండి, రాజీనామా చేపించి మళ్ళా పోటీ పెట్టించండి, పోటీ పెట్టిస్తే ఆయన తప్పక గెలిపించుకొని వద్దామని చెప్పేసి కోరడం జరిగింది. దానికి అక్కడి నుండి వచ్చినటువంటి సమాధానం, నీవు కొత్తవాడివి, నీకు రాజకీయాలు తెలియదు, ఇటువంటి అన్ని నీకు కూడా అనవసరమని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, ఆ అమ్ముడు పోయినటువంటి శాసనసభ్యులతో సహకరించి పనిచేయమని చెప్పడం కూడా చెప్పినారు. దానికి నేను పూర్తిగా వ్యతిరేకించేసేసి ఇది మంచి సాంప్రదాయం కాదు, పార్టీ ఫిరాయింపులు అనేది మన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేదానికే దోహదపడతాయి, కాబట్టి విరమించుకోండి అని చెప్పి కోరడం జరిగింది. కానీ అధ్యక్ష, దురదృష్టం ఏమంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తను చేసింది తప్పని చెప్పేసి చెప్పిన దానికి కూడా బెదిరియడం జరిగింది. నువ్వు ఒక వైశ్య కులానికి చెందిన వ్యక్తివి, నిన్ను ఎవరూ కూడా నన్ను వ్యతిరేకించే వాళ్ళు లేరు, నీ శక్తి ఎంత నువ్వెంత మంచిది కాదు, మానేసేయి, నువ్వు స్వతహాగా కాంట్రాక్టర్వి, నీకు వర్కులు ఇస్తాం, ఎమ్మెల్సీ పదవి ఇస్తాం, అవి తీసుకొని ఎంజాయ్ చేయి అని చెప్పి చెప్పినారు. దానికి నేను పూర్తిగా వ్యతిరేకించిన, నాకు ఎమ్మెల్సీ పదవో కాంట్రాక్ట్ వర్కులో కాదు కావాల్సింది, రాజకీయ విలువలు అవసరము అని చెప్పేసి నేను ఎదురు తిరగడం జరిగింది. తదుపరి ఆ తెలుగుదేశంలో ఉన్నటువంటి పెద్దలు కూడా కొందరు బెదిరియడం జరిగింది. నువ్వు కొండండి కొంటున్నావు, కొండండి కొంటే నీ తల పగులుతుంది తప్ప కొండకేం కాదు అని. నేను ఒకటే ఆలోచన చేసిన, నేను కొండండి కొంటుంది వాస్తవం కానీ నా తల పగులుతుంది, ఒక రక్తపు బుట్టైన ఆ కొండ మీద కూడా పడుతుంది అనేటువంటి ఒక పట్టుదలతోటి నేను వ్యతిరేకించడం జరిగింది అని చెప్పేసి ఈ సభాముఖంగా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. అధ్యక్ష, నేను ఈరోజు ఈ ఉపన్యాసం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో మంచి గొప్ప స్థాయిలో నిలబడాలనో లేదా ఏదైనా పదవులు ఆశించాలనో లేదా డబ్బు సంపాదించుకోవాలనో ఆశతో కాదు అధ్యక్ష. కేవలం ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి ఈ సభలు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించకపోగా వాటిని అవమాన పాలు చేస్తూ ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తున్నటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వారి ఈ వేదిక ద్వారా తగిన బుద్ధి చెప్పాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మాత్రమే నేను ఈ సభలో మాట్లాడుతూ ఉన్నానని తెలియపరుస్తా ఉన్నాను. అధ్యక్ష, కులాలు చూసినారే, 2014 సంవత్సరంలో నేను అదే కులం వస్తుంది కదా, కులమేం మారలేదు కదా. 2014 సంవత్సరంలో వైశ్య కులానికి చెందినటువంటి నేను మీ పార్టీ తరఫున పోటీ చేయడానికి అర్హత ఉంటే తదుపరి మీకు ఎందుకు గాను నా కులము చిన్న చూపు చూడబడింది అని ఈ సభ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారైతే మా నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఏ వ్యక్తిని పెట్టినా కూడా నేను శాసనసభ్యుడు అయి ఉండేవారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే వైశ్య కులానికి చెందినటువంటి అన్నారామైనటువంటి నన్ను పోటీకి దించినారు అంటే దానికి నేను గర్వపడతా ఉన్నాననేది కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తా ఉన్నా. ఇక్కడ కులాలు కాదు అధ్యక్ష కావాల్సింది, మతాలు కాదు, కేవలం వ్యక్తిత్వం, రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే అవినీతి రహితంగా ఇంకొక మాట కూడా నేను సగర్వంగా చెప్పగలను అధ్యక్ష, ఈ 15.5 సంవత్సరాల వ్యవధిలో ఏ రోజు కూడా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక్క రూపాయి అవినీతి కూడా పాల్పడలేదు. కనీసం ఒక ఎలక్షన్ ఫండ్ కూడా నేను తీసుకునేది కూడా ఈ సగర్వంగా నేను చెప్పుకోగలుగుతా ఉన్నా. అధ్యక్ష, మొత్తం మీద నేను కోరేది ఒకటే, ఈ చంద్రబాబు నాయుడు గారు మాలాంటి వారందరినీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి
గత 5 సంవత్సరాల కాలంలో ఆయన నమ్మి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టుపట్టించినారు అనే దానికి అందరికీ తెలిసిందే. అందులో ఉదాహరణగా 2014 సంవత్సరంలో నేను ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే 10 లక్షల రూపాయలు నాకు ఎలక్షన్ ఫండ్ ఇవ్వలేనటువంటి నిస్సాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు తదుపరి 23 మంది శాసనసభ్యుల్ని కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినాడంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని అవినీతి డబ్బు కాదా? అందులో భాగంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు గురించే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నెల్స్ ఉన్నాయి. మిగిలిన సబ్జెక్ట్ అంతా వద్దు, చిన్న ఉదాహరణ మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2 టన్నెల్స్ ఉన్నాయి. 2 టన్నెల్స్ స్టార్టింగ్ లో వేసేటువంటి బోరు లోపలికి పోయే కొంది లైనింగ్ చేసినందువల్ల ఆ వైశాల్యం తగ్గిపోతుంది. ఆ 2 మిషన్లు కూడా మొదట ఉన్నటువంటి కాంట్రాక్టర్లని, ఆ కాంట్రాక్టర్లు 2 క్యాన్సిల్ చేసినారు, 2 కాంట్రాక్టర్లని. వాటి ఖరీదు అంటే క్యాన్సిల్ చేసింది 600 కోట్లు, తదుపరి టెండర్లు పిలిచింది 1600 కోట్లు. వర్కులు ఏమో క్యాన్సిల్ చేసినారు 2 టెండర్లు, తదుపరి మిషన్కి మాత్రం అదే కాంట్రాక్టర్కి చెందింది మాత్రం వాడుతున్నారు. ఇటువంటి ఒక కమిటీ వేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం, దాంట్లో అన్ని కూడా బయటకు వస్తాయి. ఈ రీతిగా అవినీతి చేసినటువంటి సొమ్ముతో 23 మంది శాసనసభ్యుల్ని కొనుగోలు చేసినారు. దానికి నేరే సాక్ష్యం అధ్యక్ష. 23 మంది మాకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది చేతగాని 2014లో చేతగానేటువంటి వ్యక్తికి, తర్వాత 23 మందిని కొనుగోలు చేసిన దానికి వచ్చిన డబ్బులు అవినీతి సొమ్ము కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే కాదు అధ్యక్ష, 23 మంది శాసనసభ్యుల్ని కొనుగోలు చేయడం ఒకటే కాదు, తన బంధుప్రీతితో తన కుటుంబ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని 23 మంది ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేసి రాబోయే రోజుల్లో కూడా తను తన కుటుంబ సభ్యులే ఈ రాజ్యాన్ని ఏలాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రీతిగా చేసినాడు. ఇది ఆయన ఒక్కడికి కాదు, మన రాజ్యాంగ వ్యవస్థకే ఇది ఆఘాతం ఏర్పడుతుంది అని చెప్పేసి సభ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే 2017 సంవత్సరంలో నేను ఆ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినాను. చేసి